విజయవాడను ఏం చేద్దాం చంద్రబాబుకు హై టెన్షన్ బెజవాడ కార్పొరేషన్ మేయర్ వ్యవహారంలో ఎంపీ కేసినేని నాని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన మధ్య తలెత్తిన విభేదాలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి తన కుమార్తె శ్వేతను కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు ఎంపీ కేశినేని దీంతో ఎన్నికలు జరగకముందే కేసినేని నానికి బెజవాడ టీడీపీ నేతలకు మధ్య తలెత్తిన వైరం ఇప్పుడు పార్టీని మొత్తంగా ఎరుకాటంలోకి నెట్టింది కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం బెజవాడ టీడీపీని కుదిపేస్తోంది ఎంపీ కేశనేని నాని చేస్తున్న కామెంట్లతో ఇప్పుడు బెజవాడ నేతలే కాకుండా ఇతర నేతలంతా అసహనంతో ఉన్నారట శ్వేతను ఆమె మేయర్ అభ్యర్థి అంటూ కేసినేని వర్గం మొదటి నుంచి ప్రచారం ప్రారంభించింది కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడడంతో ఈ వ్యవహారంపై పెద్దగా రచ్చ జరగలేదు కానీ ఇప్పుడు మళ్లీ కార్పొరేషన్ ఎన్నికలకు నగార మోగడంతో మళ్లీ మేయర్ అభ్యర్థిపై టీడీపీలో రచ్చ మొదలైంది కేసినేనితో దూరంగా మెలుగుతున్న ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న నాగులమీరా పశ్చిమ నియోజకవర్గ పార్టీ అభ్యర్థులతో భేటీ నిర్వహించారు ఇందులో బెజవాడ మేయర్ను ఇంకా చంద్రబాబు నిర్ణయించలేదని చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అంటూ కేసునేని నానికి షాక్ ఇచ్చారు ఇదే సమయంలో నియోజకవర్గ నేతలతో సంబంధం లేకుండా కేసు కేసునేని నాని పశ్చిమ పర్యటనకు వెళ్లారు నియోజకవర్గ నేతలకు సమాచారం ఇవ్వకుండా ఎంపీ ఎలా వస్తారనేది బుద్ధ వర్గం వాదన మరోవైపు ఇదే నియోజకవర్గంలో ఉన్న ముప్పై తొమ్మిదవ డివిజన్లో గతంలోనే పార్టీ తరఫున నామినేషన్ వేసిన వారిని మార్చడానికి ఎంపీ సిద్ధమయ్యారని సమాచారం ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి ఎంపీ వెళ్లడంతో బుద్ధ వర్గం అడ్డుకుంది దీంతో ఎంపీ కేశనేని నాని కూడా ప్రత్యక్ష ఫైట్కు రెడీ అయ్యారు తాను ఎవరికీ భయపడనని కావాలంటే క్రమశిక్షణ చర్య తీసుకోమని ఫిర్యాదు చేసుకోవచ్చునని చెప్పి వెళ్ళిపోయారు కేసునేని నాని పార్లమెంటు పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతే గెలిచిన ఎంపీనని గుర్తుపెట్టుకోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు కేసునేని ఓడిపోయిన వారికి నేను చెప్పి వెళ్లాలా అంటూ పార్టీకి చెందిన ఓడిన మాజీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు నాని కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ సీటు మార్పు మేయర్ సీటు కోసం మొదలైన ఈ విభేదాలు ఇప్పుడు పార్టీలో అంతర్గత కుమ్ములాటను రోడ్డుపాయే పడేశాయనే టాక్ నడుస్తోంది అధిష్టానం రంగంలోకి దిగిన కేసునేని వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు నాని తీరుపై బెజవాడ టీడీపీ నేతలే కాకుండా పార్లమెంటు పరిధిలో ఓడిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అసహనంతో ఉన్నారట ఎన్నికలైన దగ్గర నుంచి ఎంపీ కేసినేని నానికి నియోజకవర్గ నేతలకు మధ్య ఉన్న గ్యాప్ ఇప్పుడు పూడ్చలేని స్థాయికి వెళ్ళిందట వివిధ కారణాలతో బోండా ఉమా మీరా మొదలైన నేతలకు దూరమైన పరిస్థితి ఉందనే టాక్ ఉంది అటు జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఉన్నప్పటికీ అక్కడ అన్ని కార్యకలాపాల గురించి అదే నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ నెట్టెం రఘురాంతో సంప్రదింపులు చేస్తున్నాడట ఎంపీ కేశినేని నాని ఇక మైలవరం నందిగామ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాతో నానికి మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో నాని తీరుతో పార్టీకి నష్టం కలుగుతుందని నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు కార్పొరేషన్ ఎన్నికలు ముగిసే నాటికి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి